我。 హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెస్ఎల్స్ ఇవాళ ఇంకో కొత్త డిజైన్ చూసేద్దాం ఇదైతే శారీ కలరు లైట్ పింక్ అండి లైట్ పింక్ ఆల్ ఓవర్ శారీ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో టిష్యూ శారీ ఇది పట్టు శారీ అనమాట ఇలా వచ్చేసింది ఇది టిష్యూ కాదండి పట్టు శారీ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వచ్చింది మనకి బీడ్స్ అయితే నేను ఇవి యూజ్ చేస్తున్నాను డి డిజైన్కి ఈ డిజైన్కి అంటే శారీలో మనకు అలా వచ్చాయి కదా అందుకని నేను అవి యూజ్ చేస్తున్నాను అలానే రింగ్స్ కూడా యూజ్ చేస్తున్నానండి అలానే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలా ఇప్పుడు ఈ డిజైన్ ఈ డిజైన్కి నేను ఈ బీడ్స్ అన్నాను కదా ఇవి బీడ్స్ అండి ఇవి రెగ్యులర్గా మనకి మార్కెట్లో దొరుకుతాయి ఈ బీడ్స్ అందుకే నేను ఈ బీడ్స్ యూజ్ చేస్తున్నాను ఇవి మనకి ఇవి గోల్డ్ కలర్ దొరుకుతాయి డల్ వై డల్ గోల్డ్లో కూడా మనకి టూ టైప్స్లో దొరుకుతాయి ఈ మధ్యన డల్ గోల్డ్ దొరకట్లేదు ఓన్లీ ఇవే దొరుకుతున్నాయి మనకి మనకి బార్డర్ అంతా ఇలా హెవీగా వచ్చేసిందండి చాలా బార్డర్ అయితే లెంగ్త్ లెంత్ కూడా మనకి చాలా హైట్ వచ్చేసింది ఇది ఇదైతే నేను పింక్ కలర్ అండి మీకు అది షేడెడ్లో కొంచెం రెడ్ల కలర్ లాగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను పింక్లో చూపించాను కదా పింక్ ఆ పింక్ ఉందండి ఇది శారీ నేను మీకు మూవ్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది కదా షేడ్ ఆ కలర్ అండి ఈ షేడ్ అయితే అది షేడ్ చూస్తున్నారు కదా సేమ్ మొత్తం నేను ఏం యూజ్ చేయలేదండి ఆ వైట్ కలర్ బీర్స్ ఆ టూ కలర్స్ అవే ఆ థ్రెడ్స్ అవే యూజ్ చేశాను ఇప్పుడైతే దీనికి క్రోషా వేస్తున్నాను క్రోషాకి నేను సిక్స్టీన్ సిక్స్ స్టాండ్స్ తీసుకుంటాను కదండి అవే తీసుకొని ఇప్పుడు చూడండి నేను అదైతే చూపిస్తున్నాను మనం అక్కడ నుంచి తీసాం కదా హోల్ పెట్టేసి ఆ సిక్స్ స్టాండ్స్ని బయటకు లాగేసి మనం అక్కడ జ నార్మల్గా రెగ్యులర్గా నాట్ వేసుకుంటాం కదా అలా నాట్ చూడండి సేమ్ అలా నాట్ వేసేసుకోవాలి నాట్ వేసేసుకున్నాక ఫర్దర్గా మనం అనేది ఎప్పుడైనా సరే ఫర్దర్గా మూవ్ అవుతాం కదా అలానే ఇది కూడా మనకు ఇలా నాట్ వేసేసుకున్నాక మనము నేను కా కొంచెము అది సెట్ చేసుకుంటున్నాను ఇప్పుడు జస్ట్ మనం బయట నుంచి థ్రెడ్ లాగి నాట్ వేసేయాలి సింగిల్ క్రాచెట్ వేస్తున్నానండి సింగిల్ క్రాచెట్స్ వచ్చేసి నేను ఫోర్ చైన్స్ వేసానండి ఫోర్ ఫోర్ వేసి మళ్ళీ శారీకి నాట్ వేస్తున్నాను శారీకి నాట్ వేసాను కదా సేమ్ అట్లా నాట్ వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ నేను థ్రెడ్ ఇలా లాగి పట్టేసుకున్నాను ఇలా చూడండి ఫోర్ ఫోర్ సింగిల్ క్రాచెట్స్ చైన్ ఒక చైన్ వేసాను అనమాట ఇప్పుడు నేను ఏవైతే ఇందాక వైట్ బీడ్స్ చూపించాను కదా ఆ వైట్ బీడ్స్ నేను యూజ్ చేస్తున్నాను ఆ బీడ్ అనేది దా దాంట్లోకి వదిలేసి మనము ఇది శారీ నేను మళ్ళీ నాట్ చేస్తున్నాను చూడండి మళ్ళీ సేమ్ ఇందాక మనం స్టార్టింగ్లో వేసాము కదా సింగిల్ క్రాచెట్స్ ఫోర్ చైన్స్ వేస్తున్నాను సారీ సింగిల్ క్రాచెట్ చేయిన్ వేస్తున్నాను ఫోర్ సింగిల్ క్రాచెట్ చేయిన్ వేసాను మళ్ళీ సేమ్ మళ్ళీ బీడ్ వేయాలి మళ్ళీ బీడ్ వేస్తున్నాను సేమ్ మనం ఏదైతే థ్రెడ్ ఉంటుందో దాంట్లోకి బీడ్ వదిలేసి మళ్ళీ శారీకి నాట్ చేయాలి శారీకి అయితే నాట్ చేసేసాను కదా ఇలా మళ్ళీ సేమ్ సింగిల్ క్రాచెట్స్ సేమ్ ఇలా సింగిల్ క్రాచెడ్ చైన్ అనేది ఫోర్ సింగిల్ క్రాచెట్స్ వేసాను కదా ఒక చైన్ అనేది మనకి ఇలా శారీ అంతా మనము వేసుకుంటే వెళ్ళిపోవాలి ఇదైతే మనకు క్రోషాలో ఇదే బేస్ లైన్ అండి ఇలా నేను వేసుకుంటే వెళ్ళిపోయాను కదా సేమ్ ఇట్లానే మీరు ఫస్ట్ ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు సేమ్ కాంబినేషన్లో మనము ఇట్లానే వేసేసుకోవాలి ఇలా నేను వేసేసాను కదా ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా మొత్తం శారీ అంతా మనకి ఫోర్ చైన్స్ బీడు ఫోర్ చైన్స్ బీడు ఫోర్ సింగిల్ క్రాచర్ట్ సో ఫోర్ సింగిల్ క్రాచెట్స్ బీడు ఫోర్ సింగిల్ క్రాచెట్స్ బీడు అలా మనం మొత్తం పల్ ఎండింగ్ వరకు చూపించాను ఎండింగ్లో కూడా నేను మళ్ళీ ఫోర్ సింగిల్ క్రాచెట్స్ వేసాను మళ్ళీ అక్కడికి శారీకి లాక్ చేసేసాను సేమ్ అలానే వేసుకోవాలి ఇప్పుడైతే నేను నీడిల్ అయితే ఇది పెద్ద అండి మినిమం అయితే ఇవి సిక్స్టీ స్టాండ్స్ పడతాయి ఈ నీడిల్లో ఇప్పుడు చూస్తున్నారు కదా నీడిల్ని నేను సిక్స్టీ షాన్స్ ఆ నీడిల్లోకి తీసుకొని ఆ డీడిల్ని లాగుతున్నాను చూడండి మొత్తము థ్రెడ్ మొత్తం చివరి వరకు తీసేసుకోవాలి మనకి ఎక్స్ట్రా స్టార్టింగ్లో ఉంటాయి కదా అవి కూడా నేను దీంట్లోకే తీసేసుకుంటాను ఫస్ట్ టైం వేసానండి మళ్ళీ సెకండ్ టైం కూడా వేస్తున్నాను ఒకసారి చూడండి చెక్ చేసుకోండి ఫస్ట్ టైం అయిపోయింది మళ్ళీ సెకండ్ టైం ఇలా టూ టైమ్స్ వేసాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇది వేస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాను బీడ్ బీడ్ వేస్తున్నాను ఇందాక రింగ్స్ బీడ్స్ చూపించాను కదండి ఆ బీడ్ అయితే నేను వేస్తున్నాను బీడ్ వేస్తున్నాను సేమ్ ఇట్లా మనకు ఆ బీడ్ అనేది మన అంటే కుచ్చు కింద పలచగా వస్తే చాలా గలీజ్గా అనిపిస్తుంది మనకి కొంతమందికి కొంచెం బంచి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఈ ఐడియా బెటర్గా యూజ్ అవుతుందండి ఫస్ట్ మనమై ఫస్ట్ మనమైతే వేసేసుకొని థ్రెడ్స్ తోటి నార్మల్ వితౌట్ బీడ్ థ్రెడ్స్ మనం తీసేసుకొని తర్వాత లాస్ట్ ఫైనల్ స్టెప్లో మనం బీడ్ వేసేసుకొని ఇప్పుడైతే జస్ట్ అది కటింగ్ చేసేసాను నేను లెంత్ అయితే కస్టమర్ అడిగినంత పెట్టేశాను మీడియంలో పెట్టేసానండి ఇప్పుడు జెరీతో నాట్ వేసేసుకుంటున్నాను నార్మల్గా రెగ్యులర్గా నేను నాట్ వేస్తాను కదా అలానే మనకి ఏదైతే ఫస్ట్లో క్రాచర్ థ్రెడ్ మనకు స్టార్టింగ్లో నేను నాట్ వేసేటప్పుడు వదులుతాను కదా అదైతే నేను వదిలానండి అది వదిలాను కదా దాన్ని బేస్ చేసుకొని సేమ్ ఇట్లానే అది కూడా మనం ఈ దీంట్లోకి కుచ్చులోకి తీసేసుకొని నాట్ చేసేసేయాలి మనం మళ్ళీ మళ్ళీ అది పక్కన వదిలేస్తే గలీ కనిపిస్తుంది కదా అందుకని అది వదిలేసేయాలన్నమా అది వదిలేకుండా మనము దీంట్లోకి తీసుకుంటే మనకి లుక్ అండ్ గుడ్ కానీ చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది మనకు ఇప్పుడు మళ్ళీ రెండోది వేస్తున్నాను సేమ్ అంతే అండి మనకి టూ టైమ్స్ థ్రెడ్ తీసుకోవాలి నేను సిక్స్టీ స్టాండ్స్ తీసుకున్నాను అండి నాకు ఈ బీడ్లో అయితే నాకు అన్ని పడతాయి సరే ఈ నీడిల్లో అయితే నాకు అన్ని పడతాయి కదా అందుకని నేను అలా తీసుకున్నాను సిక్స్టీ స్టాండ్స్ టూ టైమ్స్ తీసుకున్నాను మళ్ళీ థర్డ్ టైం అనేది బీడ్లో వస్తుంది టూ టైమ్స్ అయితే ప్లెయిన్గా తీసుకున్నాను తీసుకుంటున్నాను కదా మళ్ళీ థర్డ్ టైం అనేది మళ్ళీ గుచ్చి మళ్ళీ ఇప్పుడు బీడ్ ఎక్కిస్తాను ఆ బీడ్ అనేది ఇందాక చూసారు కదా సేమ్ అదే బీడే అన్నిటికీ మనం ఈ మనం ఏవైతే ఫోర్ సింగిల్ ప్రాజెక్ట్ చేంజ్ చేసామో మనం ఆ గ్యాప్లో మనం ఇది ఫిల్ చేయాలన్నమాట మొత్తం ఈ డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందుకే ఇలా ఉంటుందని నేను చూపిస్తున్నాను మీరు ఆల్రెడీ రెగ్యులర్గా వేరే ఛానల్స్లో కూడా చూసి ఉండచ్చు కానీ నా స్టైల్లో నేను చూపించాలని ఇలా చూపిస్తున్నాను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట ఈ శారీకి అయితే ఇలా మనము నాట్ చేసేసుకోవాలి ఫస్ట్ దానికి నాట్ చేసేసుకున్నాను కదా సేమ్ అలానే నేను ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను నాట్ చేశాను ఎందుకంటే మనకి ఆ అనేది కొంచెం బాగా కనిపిస్తే దాంట్లోకి బాగా కనిపిస్తుంది అనేసి ఇలా ఫస్ట్ నాట్ చేసేసుకోవాలి ఇలా మనము మనకి అటు ఇటు వెళ్తుంటాయి కదా కొంచెం కట్ చేసుకుంటే మనకు కూడా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు థ్రెడ్ అనేది అయిపోయింది మనకి నేను టూ రెండు కుచ్చులకు వచ్చేసింది నేను అలా తీసుకున్నాను కొంచమే ఇప్పుడు అనేది మనం అవి ఫినిషింగ్ చేసేసుకోవాలి అవి అది కుచ్చు అనేది ఉంది కదండి ఆ కుచ్చు అనేది కరెక్ట్గా ఆల్రెడీ రెగ్యులర్గా చెప్తూనే ఉంటుంది కటింగ్ అనేది మెయిన్ అండి మనం ఏదై ఏది వదిలిపెట్టినా ఫినిషింగ్లో ఇక ఫినిషింగ్ ఉంటేనే ఏదైనా మనకు నీట్గా అనిపిస్తుంది కదా అది మెయిన్ ఉండాలండి టూ త్రీ టైమ్స్ అయినా సరే మనం నీట్గా కట్ చేయాలి దాన్ని ఎందుకంటే నాకు ఇట్లా కుచ్చులు వేయాలి అన్నప్పుడు అది ఇట్లా స్ట్రైట్గా పెట్టాలి కెమెరా అప్పుడు కెమెరా దగ్గరకు ఉంటుంది నాకు వేయడానికి చాలా కష్టం అనమాట అయినా కూడా నేను చూపించాలని అట్లనే వేస్తున్నాను అనమాట ఇట్లాంటి డిజైన్స్ ఎందుకంటే నాకు ఇట్లా ముందుకు పెట్టుకొని వేయాలి మీకు కనిపించాలి ఇలా డిజైన్ అనేది దూరం పెడితే కనిపించదు అందుకని నేను ఇట్లా ముందుకు పెట్టుకొని కొంచెం ఈ డిజైన్స్ వేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట వీడియో తీయాలంటే ఇప్పుడైతే నేను రెండు కుర్చీలు వేసాను కదా దానికైతే నేను ఫినిషింగ్ ఇచ్చేసాను ఫినిషింగ్ ఇచ్చేసాక మనకి డిజైన్ అయితే చాలా బాగా వస్తుందండి ఇది మొత్తం ఈ గ్యాప్లలో మొత్తం మనకి ఇంకా ఎక్స్ట్రా ఏముండదు మనకి శారీలో జస్ట్ పింక్ గోల్డ్ సిల్వర్ ఉంది నేను ఆ కాంబినేషన్లోనే మొత్తం వేసేసాను అంటే వాళ్ళు బ్లౌజ్ కలర్స్ డిఫరెంట్గా వేసుకున్న వేసుకోకపోయినా వాళ్ళు సేమ్ కలర్ వేసుకున్న మనకి ఇట్లా సింగిల్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ వేయించుకుంటే వాళ్ళు ఫర్దర్గా అంటే ఆపోజిట్ కలర్స్ బ్లౌజ్ వేసేసుకున్నా కూడా బాగా సూట్ అవుతుంది అనమాట మనకి ఇలా వచ్చేసింది డిజైన్ అయితే డిజైన్ అయితే ఎంత ఇలా వచ్చేసిందండి నేను అంటే మొత్తం వేసాక ఇలా వచ్చేసింది డిజైన్ అయితే బాగా నచ్చేసింది కదా చాలా బాగా వచ్చేసింది ఇలా డిజైన్ అయితే ఇలా వచ్చేసిందండి మళ్ళీ ఇంకొక డిజైన్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ అండి టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ